హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే అత్రాసాలు చేస్తానని అన్నాను కదా, అత్రాసాలకు అన్ని ప్రిపరేషన్ అయిపోయింది. మాకు చేతి రాదనమాట, మా పెద్ద అక్క వచ్చి చేపిస్తుంది. బెల్లం ఇది పిండి ఆడించుకొని వచ్చినాం, పోయి అన్నీ అరేంజ్ చేసినాం. దాంట్లో తెల్ల నువ్వులు వేసుకుంటే బాగుంటాయని చెప్పి అవి అడిగిన అనమాట. అట్లే తెచ్చుకోవచ్చు చేసిస్తాను అన్నారు. పొయ్యి అన్నీ పెట్టేసినాం, పెనుము ఇది తెడ్డి అన్నీ ఇక్కడ పెట్టేసినాం. ఇక్కడే చేసుకుందామని రోజు బయట చేసుకుంటున్నాం, ఎందుకంటే కట్టెలు ఉండడం వల్ల ఇంకా కట్టెలు లేవు కాబట్టి ఈ పొయ్యి మీదే చేసేసుకుంటున్నాం కాబట్టి ఇంట్లోనే పెట్టేసుకున్నాం. చిట్టల్లి అనుకున్న కారాలు ఇంకా ఏవేవో చేయాలనుకుంటున్నా, అదే అవుతాదో అవ్వదో దేవుడి దయ. ఖచ్చితంగా మేము కావాలనుకునేటన్నీ మేము చేసుకునేటట్టుగా ప్రసాదించు దేవుడా. పట్టుకో ఒక ఆమ్ చేయాల కానువా అది అట్టి పండు. ఎంతో ఐదే తీసుకుని తినచు. నువ్వులు ఎత్తుకోవచ్చు వచ్చింది మళ్ళీ తిట్టా ఉంటున్నా. అయిపోయింది కదా లాస్ట్ ఎక్కడ ఏ ఊరుకులు పెట్టాను చాలులే, నింటే చాలులే, నేను నింటే చాలులే. ఓహో అన్నీ నాను అనేదా చాలులే కాయ అయిపోక ఫస్ట్లో రెండు రోజులు తింటారేమో అంతే, కానీ అందుకైతే మళ్ళీ చేసుకోవచ్చులే, ఇబ్బందిలే. అటు చేసే అమ్మా రోజుసారి పడేసుకుంటున్నాం. అయిపోయినాయి ఇంకో ఆఫ్ చేశాను కా బెల్లం ఏమో 2 కేజీలు తీసిన. ఇంకా వడపప్పు అవన్నీ ఉంటాయి కదా మేడం అట్లలే. హాయ్ ఫ్రెండ్స్, మా నిప్పట్లు అయితే అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత కారాలు కూడా కలిపేసుకున్నాం. ఇదిగోండి కలిపేసుకున్నాం, ఇంక చేసుకోవాలి. మా నిప్పట్లు అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి. ఇది నువ్వులు వేసినాము, వీటిలో మాత్రమే నువ్వులు వేసినాము. ఇవి మాత్రాసాలు. కోతలు వచ్చాయి అడుగుచ్చోమ్మా.
నేను బియ్యం ఉంచేసి ఆన్ చేసుకుందాం. సూపర్ అండి. హాయ్ ఫ్రెండ్స్, టీవీ ఆఫ్ చేయకోమా, ఎవరూ చూడలేదు కదా. కారాలు స్టార్ట్ చేసినాం ఇప్పుడే. మనం కారాలు తిప్పుకుంటా, అది కాల్చుకుంటాం. అది ఎత్తుకురాపో, తీసుకోవాలి. ఉంటలా అవి తీసుకుంటా, ఆయన ఉంటలా అవి తీసుకుంటా. గెంటి అది అది కాదు, ఇంకోటి ఉంటారు. ఎర్రగడ్డలు దాంట్లో ఉండదు చూడు. ఏం చిన్నమ్మా, పొయ్యి కాడ చల్లటం ఆడకూడదు. తెలియాలి కదా మనకు. చూడు 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 కొంచెం అలా తీద్దు, ఊరికే కూర్చో సాగు. బొమ్మను కూర్చోమ్మా, ఈ నువ్వు చేసే పనులు అయితే చెప్పనా. బొమ్మను పదిలి కాదు కాలి.
గొమ్మన్ సైలెంట్ కూర్చో. ఉందా లే అయితే పో ఇంట్లో. ఇంతమంది చేతులు అవసరం లేదు తల్లి. అది చేసే రెండు రెండుకి గమ్మనుండు గమ్మనుండు కొంచెంసేపు గమ్మనుండు. అన్నీ చేసేసుకోవాలి. టేస్ట్ కూడా సర్పింది బాగుంది. రామ దీనైనా
పెరట్లు మొక్కలు ఇప్పుడు అదో ఒక మొక్క తెచ్చిన దగ్గుతూ ఎందుకు తగ్గుతున్నా నాకు అర్థం కాదక్క. చల్లటి ఏం దీనిలా ఓడి మంచి దీని నెయ్యి అసలు పాదుక. అదే సాయంత్రం పాలల్లో అన్న పసుపు అంతే అది బాదు పాలల్లో పసుపు ఎప్పుడు కాదు అలవాటది. అంటే ఇంక టానిక్ టానిక్గా ఆడిపోతుంది అదే చాలా పోయి ఏంటి సాటు పోయి ఆర్పి కొద్దిగా వచ్చాను మేము ఒక అదే పన్నెండు పత్రం కరెంటు కూడా ఏమో ఇప్పుడే ఉందిరా లైట్ లైట్ కరెంట్ వచ్చిన తర్వాత లైట్ వైట్ చూడా అయిపోతాయి ఇక అప్పటికి అయిపోయింది సార్ మొత్తం మొత్తం కలిపి మొత్తం చెయ్యే ఇదో ఇదో ఈ కూడా మొత్తం పిండి ఒకటే కాదు కొంతమందికి ఉంటాయి కా మా యోగాని అసలు రాని దగ్గరికి మా అవ్వ ఎక్కడికో చూ పోయినాడా నువ్వు వస్తలేవులే తల్లి ఊరికే టైం వేస్ట్ వస్తుతా ఎంత సార్లు పడినాం చూ అడుగు చిన్న ఏం చిన్నమ్మి పల్లామే లాస్ట్ ఫైనల్లీ మా ఉప్పు చెక్కలు ఈస్ కంప్లీటెడ్ ఈరోజు పిండి వంటలు అన్నీ అయిపోయినాయి చూడండి ఏం చూడాలి ఒక్క పెన చెబుతుంది అయిపోయినాయా ఇంకా సిక్స్ ఉన్నాయా కంప్లీటెడ్ అన్నీ అయిపోయినాయి ఇంకేం కావాలి ఇంకా ఏం కజ్జికాయ ఇలా ఏం చేసుకున్నాను అయి కజ్జికాయలు కాదు స్టార్ట్స్ స్టార్ట్స్ రేపు పెదం చేస్తాను అంటే ప్రస్తుతానికి కొన్ని తీసుకో కొన్ని అంటే ఊరికే కొన్ని ఎందుకు చేస్తా కానీ కొన్ని రోజులు కావాలి గ్యాప్ కావద్దా ఇప్పుడు అవి తినండి ప్రస్తుతానికి అమ్మ చేస్తుంది బయట బాగా నైనా మంచా మంచి బయట బాగా సరిపోతుంది మనకు
చల్లటి తీసుకో, చల్లటి తీసుకో, బాగుండదు. వద్దులే ఇప్పుడు, లేపిన తర్వాత కడుక్కుంటా. ఈరోజు మా పిండి వంటలన్నీ రెడీ. నిమ్మూ తడి పెట్టాను. ఈ కారాలు, ఈ ఉప్పు చెక్కలు, అప్పచ్చులు ఇదిగోండి, ఇవి నిప్పట్లు. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. ఈ పబ్బిళ్ళలు అంటే ఉప్పు చెక్కలను కూడా అంటారు. ఈ కారాలు ఈ మూడు చేసేసిన మా పిండి వంటలు అయ్యే. వీలైతే కజ్జికాయలు ఇంకా చూడాలి, టైం ఉంటే చేస్తా, లేకుంటే చేయను. మా వీడియో ఇంతే, మా పిండి వంటలు కూడా ఇంతే. చాలా టేస్టీగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే వంటలన్నీ నేను ఎక్కువ దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను చాలా హ్యాపీ అన్నమాట. చాలా బాగా వచ్చినాయి, పిల్లలు కూడా తింటున్నారు. బాగున్నాయి మా మమ్మీ, బాగున్నాయి మమ్మీ అంటే ఇంకా సంతోషంగా ఉంటుంది కదా. చేసినట్టు బాగుంటాయి, బాగున్నాయి తింటున్నారు కదా అంటే అదొక తృప్తిలాగా ఉంటుంది. బాగున్నాయి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.